హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైపు. ఈరోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అదేవిధంగా వాట్సాప్లో కామెంట్స్లో కూడా అడుగుతూ ఉంటారు, పెళ్లికి ముందే లైంగిక సమస్యలు వస్తున్నాయి కదా, మరి పెళ్లి అయిన తర్వాత ఇంకా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటామా, జీవితకాలం మొత్తం ఇలాంటి పరిస్థితి ఉంటుందా, ఇలాంటి వాటి నుంచి తప్పించుకునే పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పని చాలా మంది అడుగుతుంటారు. అయితే వాస్తవికంగా ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, బిఫోర్ మ్యారేజ్ లైఫ్ కంప్లీట్ డిఫరెంట్ టు ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్. ఈ విషయం చాలా మంది గుర్తుపెట్టుకోండి. మీరు మ్యారేజ్ కి బిఫోర్ కనుక వేరే స్త్రీలతో కానివ్వండి, లేదంటే ఇంకెవరితో కానీ మీరు కలిసినప్పుడు కొన్ని కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమస్యలు వచ్చినంత మాత్రాన మీరు భయపడిపోవాల్సిన అవసరం లేదు. దాని గురించి ఎక్కువగా ఆలోచించి అనవసరంగా ఉన్న స్టామినాను ఉన్న శక్తిని కాస్త మీరు ఈ కాన్ఫిడెన్స్ని కాస్త కోల్పోయి ఇంకా అనేక రకమైన సమస్యలు చాలా మంది ఎదుర్కొంటుంటారు. అయితే బిఫోర్ మ్యారేజ్ చాలా మంది ఇలాంటి తప్పిదాలు చేయడం వల్ల, హస్తప్రయోగం లాంటి అలవాట్ల వల్ల కానీ, లేదంటే గర్ల్ ఫ్రెండ్స్ అని బయట స్త్రీలతోటి కానీ ఏదో టెన్షన్లో ఎగ్జైట్మెంట్లో కలవడం వల్ల, దీనివల్ల కూడా వాళ్ళు అనేక రకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ సమస్యలు ఎదుర్కొనేవారు మ్యారేజ్ తర్వాత చాలా మంది, 100లో దాదాపు 50-60% మెంబర్స్ కి అసలు ఎలాంటి సమస్యలు తర్వాత ఉండవు. ఓకేనా? ఎందుకంటే మ్యారేజ్ లేకపోతే వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్, ఒక అంటే ఎలా ఉంటుంది ఏంటి అనే ఒక కాన్సెప్ట్ అనేది వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి ఆ సమస్యలు అనేవి అప్పుడు ఉండవు, కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే కొంత ఏజ్ పెరుగుతున్నా కూడా మ్యారేజ్ కాకపోతే కనుక కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే 100% ఉంటుంది. కొంతమంది 30 ఇయర్స్ ఏవో 35 ఇయర్స్ ఏవో ఉన్నా కూడా మ్యారేజ్ కాలే అని చెప్తారు. ఇలాంటి వారికి రెగ్యులర్ పార్టిసిపేషన్ లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. హార్మోన్స్ డెవలప్మెంట్ తగ్గిపోవడం, అంగస్థమానం తగ్గిపోవడం, వీక్ అయిపోవడం, ఇలాంటివి జరిగే అవకాశం అయితే ఉంది. ఇకపోతే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇలాంటి సమస్యలు, అంటే స్టార్టింగ్ లో మేబీ ఉంటే కొన్ని సమస్యలు రావచ్చు, నీకు కాదనడం లేదు, ఎందుకంటే అనుభవం ఉండదు, ప్లస్ కొత్త ప్లస్ ఇవి అన్ని కూడా కొత్త కొత్తగా తెలుసుకుంటూ ఉంటారు, కాబట్టి కొన్ని సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. బట్ కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మీరు నార్మల్ లైఫ్ కి వెళ్ళిపోతూ ఉంటారు, క్యాజువల్ పార్టిసిపేషన్స్ అనేటివి ఉంటూనే ఉంటాయి. ఈ టైంలో, అంటే ఈ స్టార్టింగ్ టైంలో కనుక మీరు ఇబ్బందులు ఎదుర్కొని దీన్ని ఎక్కువగా థింక్ చేసి ఎక్కువగా సమస్యల్ని కనుక మీరు కోరి తెచ్చుకున్నట్లయితే ముందు ముందు అనేక రకాల సమస్యలు ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుంది. బట్ ఇది ఒక జస్ట్ ఒక స్టేట్మెంట్ లో ఒక కామా లాంటిది, అంటే జస్ట్ ఏంటంటే ఒక డిస్టర్బెన్స్ అంతే. ఎందుకంటే ఇద్దరి మధ్యలో బాండ్ డెవలప్ కాక, అండర్స్టాండింగ్ సరిగ్గా లేక కలిగేటటువంటి ఒక చిన్న డిస్టర్బెన్స్ లాంటిది మాత్రమే. ఈ డిస్టర్బెన్స్ ని కనుక మీరు క్లియర్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని వెళ్ళినట్లయితే తర్వాత మీకు ఎలాంటి సమస్యలు దాదాపు 50-60 ఇయర్స్ వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉండదు. కాకపోతే కొన్ని ఏదైనా టెన్షన్స్ వల్ల కానివ్వండి, లేదా సమస్యల వల్ల కానివ్వండి, ఇబ్బందుల వల్ల కానివ్వండి, ఈ ఎక్కువగా ఆలోచించడం వల్ల కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది, కానీ పెద్ద సమస్యలు అయితే ఉండవు. సో నేను ఒకటే క్లియర్ గా చెప్తున్నాను, బిఫోర్ మ్యారేజ్ లైఫ్ అనేది వచ్చినటువంటి సమస్యలు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కంప్లీట్ గా రావాలని అయితే ఏమీ లేదు. 100కి దాదాపు 90% వచ్చే అవకాశం అయితే ఉండదు. దాని తర్వాత కొంతమందిలో మాత్రం ఈ అవకాశం ఉంది, వాళ్ళకి అంత ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, లేదంటే మరే ఇతర కారణాలైనా, లేదంటే శారీరకంగా ఇబ్బందుల వల్ల కానివ్వండి, హార్మోన్స్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల, హస్తప్రయోగాలు అధికంగా చేయడం వల్ల కొంతమందికి ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది. దానికి చిన్నపాటి ట్రీట్మెంట్ అదేవిధంగా అవసరమైతే కొద్దిపాటి కౌన్సిలింగ్ కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఆ సమస్యల నుంచి కూడా వాళ్ళు త్వరగా బయటపడతారు, ఎలాంటి సమస్యలు తర్వాత రావు. కాబట్టి మీరు భయపడకండి, మ్యారేజ్ ముందే ఇలాంటి సమస్యలు వస్తే మ్యారేజ్ తర్వాత ఇంకేమవుతుందా అని టెన్షన్ పెట్టుకోకండి అనవసరంగా. దాని గురించి ఇంకా ఎక్కువ కాదు, చాలా మంది మ్యారేజ్ ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు, కాబట్టి అంత సీన్ దాకా పోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సమస్యలు రావడానికి గల కారణం, ఏజ్ పెరిగినా సమస్యలు వస్తున్నాయన్న కారణం మ్యారేజ్ చేసుకోకపోవడమే. మ్యారేజ్ చేసుకున్నట్లయితే కనుక ఈ సమస్యలు చాలా వరకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నాక కూడా కొద్దిపాటి సమస్యలు కనుక వస్తే దానికి ఒక చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అనేటివి మీరు ఒక కోర్సెస్ కనుక వాడుకుంటూ ఉన్నట్లయితే ఈ సమస్యలు చూడడం మీరు పూర్తిగా బయటపడవచ్చు. తర్వాత లైఫ్ లో కూడా మనకి ఇలాంటి వాటిలో క్యాజువల్ గా వెళ్ళిపోతూ ఉంటాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో అండర్స్టాండ్ చేసుకోండి, అవగాహన పెంచుకోండి, దీని పట్ల తెలిసి తెలియక తప్పులు చేసి దాని గురించి ఎక్కువగా ఆలోచించి నెగిటివ్ గా ఆలోచించి అనవసరంగా ఇంకా సమస్యను పెద్దగా చేసుకోవద్దు. పాజిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో. కాబట్టి అన్ని విషయాల్లో కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి. కొద్ది కొద్ది రోజులు కొంతమందిలో మ్యారేజ్ అయినాక కూడా కొద్ది రోజులు ఈ రతి పట్ల ఆసక్తి తగ్గడం, ఇంట్రెస్ట్ తగ్గడం, అంగసమం తగ్గడం జరుగుతుంది. మళ్ళీ కొద్ది రోజులకు ఆటోమేటిక్ గా అదే డెవలప్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో దాని గురించి కూడా పెద్ద భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ సమస్య బాగా హెవీగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉన్నామని అనుకున్న సందర్భాల్లో మాత్రమే చిన్నపాటి ట్రీట్మెంట్స్, కౌన్సిలింగ్స్ మాత్రం అవసరం ఉంటుంది. దాంతో మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ కి వెళ్ళిపోతారు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.